గురువులని దైవంగా భావించి పూజించే రోజే గురు పౌర్ణమి. వ్యాస భగవానుడు పుట్టినరోజు. అందుకే ఈరోజు ఎంతో విశిష్టతని సంతరించుకుంది. చరిత్రలోనే ఎంతో ప్రాశస్తమైన రోజు ఈరోజు. పౌర్ణమి నాడు గురువుని పూజించుకుంటే అంతా మంచి జరుగుతుందని, గురువు దైవంతో సమానం. అందుకే గురు పౌర్ణమి రోజు తప్పకుండా తమ గురువులను పూజించుకోవాలి. ఇక మరి అలాంటి మంచి రోజున ముఖ్యంగా కొన్ని గ్రహాల సంచారాల వల్ల, అందులోనూ పౌర్ణమి గడియల నుంచి, ఇప్పుడు నేను చెప్పబోయే మూడు రాసుల వారికి అత్యద్భుతంగా ఉండబోతోంది. అది కూడా ఓ రోజు రెండు రోజులు కాదండి, దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళు ఎంతో గొప్ప జీవితాన్ని గడపబోతున్నారు. గురుగ్రహ సంచారం వల్ల, గురువు అనుగ్రహంతో వీళ్ళు ఉన్న కష్టాల నుంచి బయటపడి ధనవంతులుగా మారబోతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళని చిన్నచూపు చూసిన వాళ్ళు వీళ్ళని చూసి నోరెళ్ళబెట్టే విధంగా ఉండబోతున్నారు. మరి అలాంటి ఆ మూడు రాసుల వారు ఎవరో, ఇక పౌర్ణమి నుంచి అత్యద్భుతంగా అదృష్టవంతులుగా కాబోతున్న వాళ్ళు ఎవరో ఇప్పుడు చూసేద్దాం. ఇక ముందుగా చెప్పుకోబోయే రాశివారు ఎవరయ్యా అంటే మేషరాశివారు. మేషరాశివారు సాధారణంగా వాడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారు. అంతేకాదు, ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను కూడా చూసి ఉంటారు. ఎంతో కష్టపడితే కానీ వీళ్ళకి ఫలితం దక్కదు. ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ రాశివారు ఇక గురు పౌర్ణమి నుంచి ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వీళ్ళ గ్రహాల సంచారంలో స్థితిగతుల్లో ఎన్నో ఉన్నతమైన మార్పులు, అందులోనూ గురుగ్రహం శనిగ్రహ ప్రభావం వల్ల 5 ఏళ్ల పాటు అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఇక మేషరాశి వారి విషయంలోకి వెళ్తే, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్రిక 1వ పాదానికి చెందిన వాళ్ళు మేషరాశి కిందికి వస్తారు. ఇక ఈ రాశివారు సాధారణంగా ఎంతో ఆవేశపరులుగా ఉంటారు. అంతేకాదు, మనోధైర్యంతో వీళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయనే చెప్పాలి. ముఖ్యంగా వృద్ధితో పాటు డబ్బుని కూడా బాగా తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం మాత్రమే కాకుండా బంధుమిత్రులతో కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. దానివల్ల వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అంతేందుకు, ఇప్పటి వరకు వీళ్ళు ఎదుర్కొన్న కష్టాలను చూసి తక్కువగా అంచనా వేసిన వాళ్లే వీళ్ళని చూసి నోరెళ్ళబెట్టే విధంగా తయారవుతారు. అష్టైశ్వర్యాలతో ఆనందంతో ఎంతో చక్కటి జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి మంచి దైవ కార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. ఎలా చూసుకున్నా మేషరాశి వారి జీవితంలో ఊహించని మార్పు రాబోతున్నది. అది కూడా పౌర్ణమి గడియల నుంచి, అదేనండి గురు పౌర్ణమి నుంచి ఇంకో 5 ఏళ్ల పాటు ఈ రాశివారు నక్కతోక తొక్కినట్లే. ఇక ఇప్పుడు చెప్పుకోబోతున్న ఇంకొక రాశివారే మిథున రాశివారు. ఈ మిథున రాశివారి విషయంలోకి వెళ్తే, సాధారణంగా వీరి స్వభావం ఎలా ఉంటుందయా అంటే, తమ చుట్టూ ఉన్న వాళ్లతో కలివిడిగా ఉంటూ అందరితో గౌరవ మర్యాదలతో ప్రేమతో కలిగిన గుణం వాళ్ళై ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ఇప్పటి వరకు వారి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని కూడా చవిచూస్తారు. అనుకున్న పనులు ఆగిపోవడం, కాలం కలిసి రాకపోవడం, దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్న వాళ్ళై ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఇక ఇప్పుడు వస్తున్న గురు పౌర్ణమి నుంచి ఎంతో అత్యద్భుతంగా ఉండబోతోంది. అది కూడా ఎందువలయా అంటే, ఈ రాశిలోని గ్రహరాశుల సంచారం వల్ల. ముఖ్యంగా గురుడు, బుధుడు మరియు శనిగ్రహ సంచారంలో ఎన్నో మార్పులు సంతరించుకోవడం, అవి కూడా అనుకూలంగా ఉచ్చస్థితిలో ఉండడం వల్లనే ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతోంది. అది కూడా 1 ఏడాది, 2 ఏడాది కాదు, 5 ఏళ్ల పాటు. ఇక మిథున రాశి వారి విషయంలోకి వస్తే, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలకు చెందిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. మిథున రాశి వారికి గురు పౌర్ణమి నుంచి 5 ఏళ్ల పాటు అత్యద్భుతంగా ఉండనున్నది. భవిష్యత్ ప్రణాళికలు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది. అంతేకాదు, ఆర్థికంగా కూడా బాగా పుంజుకుంటారు. ఇప్పటి వరకు బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ మోసపోయినప్పటికీ వీరి గొప్పతనాన్ని చూసి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మోసం చేసి డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఎదుర్కొన్న నిరాధారణే భవిష్యత్తు పునాదిరాళ్లుగా చేసుకుని ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఆర్థికంగా బాగా స్థిరపడిపోతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తిలోనూ వ్యాపారంలోనూ రాణించే వాళ్ళు కీర్తి ప్రతిష్టలతో పాటు డబ్బును కూడా గడించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందమైన జీవితాన్ని గడపబోతున్నారు ఈ రాశివారు. కుంభరాశివారు,
ఇక కుంభరాశి వారి విషయంలోకి వెళ్తే, సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వారికి బంధాలు అనుబంధాలకి ఎక్కువ విలువని ఇచ్చేవారిలా ఉంటారు. అంతేకాదు, మేలు చేసిన వారిని తప్పకుండా గుర్తుపెట్టుకోవడం, తిరిగి వాళ్ళకి సాయం చేయడం, అందరితో మర్యాదగా మెలగటం ఈ రాశి వారికి లక్షణం. ఈ రాశివారు ఎలాంటి బాధనైనా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇతరులకి సహాయం చేసే తత్వం కలవారవ్వడంతో వ్యాపార లావాదేవీల్లోనూ మరియు ఉద్యోగాల్లోనూ మరియు డబ్బు విషయంలో మధ్యవర్తిత్వం ఇవ్వడంతో, హామీలు ఇవ్వడంతో మోసపోవడం, ఆర్థికపరమైన చిక్కుల్లో పడడం వంటివి జరుగుతాయి. దీనివల్ల వీళ్ళు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులని ఇప్పటికే ఎదుర్కొనే వాళ్ళై ఉంటారు. ఇకపోతే ఆవేశంతో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వీళ్ళని ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడివేస్తాయి. దానివల్ల కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పటి వరకు పడ్డ ఇలాంటి కష్టనష్టాల నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడబోతున్నారు. వీళ్ళకి అత్యద్భుతంగా ఉండబోతోంది. అష్టైశ్వర్యాలతో ధనవంతులు కాబోతున్నారు 5 ఏళ్లపాటు. ఇక కుంభరాశి వారు ఎవరయ్యా అంటే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశి కిందికి వస్తారు. ఈ రాశి వారి జీవితంలో శని భగవానుడు అధిపతి అవ్వడం వల్ల వీరికి అత్యద్భుతంగా ఉంటుంది. వీరు ఇప్పటి వరకు కోల్పోయిన ధనం కానీ పదవి వంటివి తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది. మోసం చేయాలనుకున్న వారి ఎత్తులను చిత్తు చేస్తూ ముందుకు సాగిపోతూ ఎంతో ఉన్నతవంతమైన జీవితాన్ని వీళ్ళు పొందుతారు. వీరి ఉన్నతిని చూసి సహించలేని వారిలో కొందరు శత్రువులుగా కూడా మారతారు. అవసర సమయాల్లో అకస్మాత్తుగా వీళ్ళకి ధనం వచ్చి పడుతుంది. వీరికి ఉన్న భూముల విలువ పెరగటం వల్ల ఆస్తుల విలువ పెరిగి ధనవంతులుగా మారతారు. కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం, సంఘంలో వీరికి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలా మొత్తానికి ఈ రాశి వాళ్ళకి 5 ఏళ్లపాటు గురు పౌర్ణమి నుంచి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేని అత్యద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటున్నారు. మరి వీరండి ఈ 3 రాశుల వారు. గురు పౌర్ణమి నుంచి 5 ఏళ్లపాటు అదృష్టవంతులుగా అద్భుతవంతమైన రాజయోగాన్ని అనుభవించబోతున్న వాళ్ళు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.